తండ్రి తంత్రం, కొడుకు కుతంత్రం. 2004 ఎన్నికలకు ముందు 35 లక్షలకే ఇల్లు అమ్ముకున్న మీరు 5.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ను కొనేంత సంపద ఎలా సంపాదించారు? జలయజ్ఞం, ధనయజ్ఞం, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, లెక్కర మాఫియా, మీరు చేయింది ఏంటి? ఆకాశం నుంచి భూగర్భం దాకా అన్ని సంపదలను కూడా దోపిడీ చేసుకొని గాలి జనార్దన్ రెడ్డితో చేతులు కలిపి ఐరన్ ఓర్ దోపిడీ చేసి రాష్ట్ర ఖనిజ సంపదని దగ్గర దగ్గర 11 సిబిఐ కేసుల్లో ఏవన్ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి గారు మహాధర్నాకు టెంటులేసిన విజయసాయి రెడ్డి గారు ఏటూ ముద్దాయిగా ప్రతి చార్జ్షీట్లో కూడా మీరు 420s సిబిఐ ఫైల్ చేసిన ప్రతి చార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు 420లని చాలా స్పష్టంగా ఆ కేసుల్లో చార్జ్షీట్లో మీ మీద పేర్లు ఉన్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా జీవో నెంబర్లతో సహా లేపాక్షి భూముల్లో ఏ విధంగా వేల ఎకరాలని తాకట్టు పెట్టి 100 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, వ్యాన్ భూముల్లో పేదల భూములు అసైన్డ్ భూముల్ని ఎలా కొట్టేశారు, ఇడుపులపై భూములు ఆక్రమించుకొని అసైన్మెంట్ చట్టానికి ఏ విధంగా భాష్యాలు చెప్పారు, ఖమ్మం జిల్లాలో బయ్యారంలో 100,000 ఎకరాలు ఐరన్ ఓరు బావల పేరు మీద ఎలా రాసుకున్నారు, అనంతపురంలో మిస్సమ్మ భవనాలు ఏ విధంగా నీ మేనమామ పేరు మీద దోపిడీ చేశారు, నీరజారావు హైదరాబాద్లో భూ కుంభకోణం ఎంత పెద్ద ఎత్తున సంచలనం కలిపింది, ఇంత దుర్మార్గంగా 10 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పాపాలన్నీ చేసి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ నువ్వు 12 చార్జ్షీట్లో A1 420 ముద్దాయిగా ఉన్న నువ్వు మా మీద సిబిఐ కేసులు అడుగుతా ఉన్నావు. సిబిఐ కేసులో తన్ని తోలు తీసి లోపలేస్తారంట. ఓహో, రాష్ట్ర ప్రజలకు తెలియదు ఇది. 12 సిబిఐ కేసుల్లో తన్నులు తిన్నావా జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవాలు చెప్తా ఉన్నావు, ఎందుకంటే చేసిన పాపాలు ఊరికినే పోవు, వెంటాడుతూ ఉంటాయి. ఇవాళ సిబిఐ కేసుల్లో తన్నులు తిని 16 నెలలు జైల్లో ఉండి మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? 10 ఏళ్ళు మీరు చేసిన పాపాలకి మీ కన్నతల్లినే విశాఖపట్నం ప్రజలు ఓడించారు, నీ పార్టీని తరిమి తరిమి కొట్టారు విశాఖపట్నం నుంచి.